నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్. సో మందు అనేది ఎంత మోతాదులో తీసుకోవచ్చు, లేకపోతే ఎంత లిమిట్ దాటచ్చు. రెండోది, ఆల్కహాల్లోని మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవే వాళ్ళు ఏవేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఎంత మోతాదులో తాగొచ్చు అనేది ఇంతకుముందు ఎలాగా అంటే, ఓకే, జెంట్స్కి లేడీస్కి విభజించి ఇప్పుడు జెంట్స్కి వచ్చేసరికి 4 డ్రింక్స్ పెట్టి, లేకపోతే వారంలో 14 డ్రింక్స్, ఇలాగా లేడీస్కి మళ్ళీ ఇంకొంచెం తక్కువతోటి, అలాగే ఇంత తాగితే తక్కువ మోతాదులో తీసుకుంటే, లేకపోతే వైన్ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఇలాగ గైడ్ లైన్స్ అనేవి ఉండేవి. బట్ రీసెంట్లీ ఏం చెప్పారు అంటే, ఇంత అమౌంట్ అంటూ లేదు, ఈవెన్ ఒక డ్రింక్ తీసుకున్నా కూడా ఆల్కహాల్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తాము, సేఫ్ లిమిట్ అంటూ ఇప్పుడు లేదు. రెండోది, ఇప్పుడు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బ్రెయిన్ నుంచి కాళ్ళ వరకు ప్రతి చోట ఆల్కహాల్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ప్రతి అవయవము ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ బ్రెయిన్ నుంచి వచ్చుకుంటే, యూజువలీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత చాలామంది ఫోన్ చేయకపోవడం వల్ల B1 డెఫిషియన్సీ యాజ్ సచ్, లేకపోతే ఆల్కహాల్ వల్ల B డెఫిషియన్సీ, ఈ రెండు రకాలుగా చూసుకుంటాం. సో దీని విటమిన్ B డెఫిషియన్సీలో ఏమవుతుంది అంటే, ఇది కొంచెం బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి, సో పేషెంట్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండడము, ఏది పడితే అది మాట్లాడటము, దాన్ని వర్నిక్ సెన్స్ ఆఫ్ లోపతి అని అంటాం. అదే స్లోగా సైకోటిక్గా అయ్యి కోర్స్క్ ఆఫ్ సైకోసిస్ కింద మారుతూ ఉంటుంది. ఆల్కహాల్ మరీ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు బ్రెయిన్లో జరిగే చేంజెస్ ఏంటి, కొంతమందికి ఫిట్స్లా కనిపించవచ్చు. సో ఫిట్స్లాగా వచ్చి రిపీటెడ్గా అవి మళ్ళీ నెక్స్ట్ డేకి తగ్గిపోవచ్చు. థర్డ్, ఆల్కహాల్ వచ్చేసరికి ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా పెంచుతుంది. ఇది దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆర్టరీస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ క్లాట్ బ్లడ్ క్లాట్స్ అవ్వడం వల్ల, సో వీళ్ళకి ఎక్కువగా స్ట్రోక్లు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది బ్రెయిన్ స్ట్రోక్ అవ్వనివ్వండి, హార్ట్ స్ట్రోక్ అవ్వనివ్వండి, లేకపోతే కాళ్ళ రక్త కణాల్లోని రక్తం గడ్డకట్టనివ్వండి, ఎక్కడైనా కానీ స్ట్రోక్ లాగా వచ్చే ఛాన్సెస్, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగిలి బ్లీడ్ అయినా కూడా, సో ఇవన్నీ బ్రెయిన్లో వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, క్రానిక్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ మోతాది ప్లస్ క్రానిక్గా తీసుకునేప్పుడు ఏమవుతుంది అంటే, హార్ట్లో చేంజెస్ అంటూ డెవలప్ అవుతుంది. హార్ట్ ఛాంబర్ అనేది డైలేట్ అవుతుంది. సో హార్ట్ ఫంక్షన్ అండ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనము ఆల్కహాలిక్ డైలేటెడ్ కార్డియోమయోపతి అని అంటాం. ఇది కాకుండా ఏంటి అంటే, ఆల్కహాల్లోని హార్ట్కి సంబంధించి ఏంటి అంటే, గుండె వేగంగా కొట్టుకుంటుంది అంటాం. దానివల్ల ఎరిథ్మియాస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే నాడి అనేది ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఇందాక చెప్పినట్లే కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ కానీ అది హార్ట్ మీద చూపించి స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్, హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవి హార్ట్ మీద ఉండే ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఊపిరితిత్తులు. కొంతమంది ఏమవుతుంది అంటే, ఆల్కహాల్ బాగా తీసుకున్నప్పుడు వామిటింగ్స్ చేసుకోవడం, అక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ శ్వాసనాళాలు అనేవి, మజిల్స్ అనేవి కొంచెం వీక్గా అవుతూ ఉంటాయి. సో ఆ వామిటింగ్లో ఏమయ్యే ఛాన్సెస్ ఏమవుతుంది అంటే, కాన్షియస్నెస్ సరిగ్గా లేనప్పుడు ఆస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు దగ్గడం కానీ, పొలమాడడం కానీ, లేకపోతే ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేకపోతే ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం కానీ, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఊపిరితిత్తులు వచ్చేది మనకి మెయిన్ ప్రాబ్లం ఆస్పిరేషన్. ఇప్పుడు కడుపు విభాగానికి వస్తే, ఆల్కహాలిక్ గ్యాస్ట్రైటిస్. సో యూజువలీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, కడుపులో లేయర్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. లేయర్స్ వచ్చేసరికి ఎరోడ్ అవుతాయి, అంటే చిట్లిపోయి బ్లీడింగ్ అయ్యి అది మనకి వామిటింగ్స్లో బ్లడ్ రావడం అలాగే జరగచ్చు. రెండోది అల్సర్స్, కడుపులో అల్సర్స్ ఫామ్ అవ్వడానికి, యాసిడ్ ఎక్కువ ఫామ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ లివర్. లివర్లో ఏంటి అంటే, మనకి ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎక్కువగా లివర్లో చూస్తాం. క్రానిక్ ఆల్కహాల్ పేషెంట్స్ ఏమవుతుంది అంటే, లివర్ అనేది స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. స్లోగా డ్యామేజ్ అయ్యి అది సిరోసిస్ స్టేట్కి వెళ్తుంది. సిరోసిస్ స్టేట్కి వెళ్ళింది అంటే లివర్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పి. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాటైటిస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో చాలామంది ఏంటి,
సివియర్ కడుపు నొప్పితోటి, రిపీటెడ్ వామిటింగ్స్ తోటి, టాబ్లెట్స్కి దేనికి అంత ఈజీగా తగ్గదు తోటి వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే మనకి స్కాన్ చేసినప్పుడు ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక బొగ్గులాగా అన్నమాట. సో కొంతమంది ఏమవుతుంది అంటే ఇప్పుడు 1 ఇయర్ వరకు నేను ఆల్కహాల్ తీసుకోలేదు, ప్యాంక్రియాటైటిస్ ఉన్న పేషెంట్స్లో తీసుకోలేదు, సో ఇప్పుడు తీసుకున్నాను కానీ చాలా తక్కువ తీసుకున్నాను, ఒక గ్లాసే తీసుకున్నాను, అయినా నాకు ఫుల్గా కడుపు నొప్పి వచ్చి వామిటింగ్స్ వస్తున్నాయి, మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది ఎందుకు ఇలాగా అని అడిగితే మాత్రం, ప్యాంక్రియాటైటిస్ ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మాత్రం అది ఒక బొగ్గులాగా ఉంటుంది బాడీలో. సో ఒక చిన్న డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ పడినా కూడా ప్యాంక్రియాటైటిస్ అనేది అగ్రవేట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు అనేది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అసలు ఒక డ్రాప్ కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి కిడ్నీస్. యూజువలీ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఆల్కహాల్ తీసుకుని వాటర్ కంటెంట్ అనేది సరిగ్గా తీసుకోరు, అడిక్వేట్గా హైడ్రేట్ చేసుకోరు. సో దాంట్లో ఏమవుతుంది, డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ అవ్వడం వల్ల సో కిడ్నీస్ అనేవి బాగా డ్యామేజ్ అయ్యి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ కింద బయటకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలో రాళ్ళు రావడం అలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా ఆల్కహాల్లోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువయ్యి జాయింట్స్ దగ్గర అక్యుములేట్ అయ్యి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే కాల్ బొటన్ వేల్ దగ్గర లేకపోతే కాల్ యాంకిల్ దగ్గర వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనము గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. యూజువలీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల అది కూడా ఆల్కహాలిక్ ఎఫెక్ట్ వల్ల చూస్తూ ఉంటాం. యూజువలీ ఆల్కహాల్ తాగిన నెక్స్ట్ డే వీళ్ళు ఎక్కువగా కాల్ నడవడానికి ఇబ్బంది పడుతూ జాయింట్ పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందాక చెప్పినట్లే వైటమిన్ B12 డెఫిషియన్సీ. సో యూజువలీ వైటమిన్ B1, B12 ఇవన్నీ కూడా డెఫిషియన్సీస్ వస్తాయి మొత్తం బి కాంప్లెక్స్. సో వీళ్ళలో ఏమవుతుంది అంటే కాళ్ళు చేతులు సూది గుచ్చుతున్నట్లు సురుకు సురుకు మనడం, ఇంకా మంటలు రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. అలసట, నీరసం ఇవన్నీ కూడా విటమిన్ బి డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాం. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల మనకి మినరల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటుంది. సపోజ్ సోడియం లెవెల్స్ కానీ పొటాషియం లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గుతూ ఉంటుంది. సో అందులో వచ్చే సింప్టమ్స్ ఏంటి అంటే కళ్ళు తిరగడం, ఇంకొకటి కండరాలు గట్టిగా పట్టేయడం, మజిల్ క్రాంప్స్ అని అంటాం. సో యూజువలీ ఆల్కహాల్ తీసుకున్న నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో చాలామంది మజిల్ క్రాంప్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటారు. సో ఈరోజు మనము ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఆల్కహాల్ యూజ్ డిజార్డర్, ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.